అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. అవసరం లేదు. ముఖ్యంగా ముఖ్యమంత్రి మణిపూర్ ముఖ్యమంత్రి అంటాడు ఇలాంటి వందలు జరుగుతున్నాయి, ఇదేం కొత్త కాదు, ఫస్ట్ది కాదని. అంటే ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి ఇప్పటి వరకు ఏం జరుగుతుందో చర్చలు కూడా జరగట్లేదు, మాట్లాడుకోలేదు. దాదాపు 4 నెలల నుంచి మణిపూర్ మంటలలో ఉంటే, అక్కడ కొట్లాటలు జరుగుతుంటే, వందలాది మంది చచ్చిపోతుంటే, ప్రధానమంత్రి గారు ఒక మౌన వ్రతాన్ని పాటిస్తూ ఉన్నాడు తప్ప ఆయన ఒక్కరోజు కూడా అక్కడ సమస్య గురించి మాట్లాడలేదు, అక్కడ ప్రాంతాలకు విజిట్ చేయలేదు, ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడం కోసం ప్రయత్నం చేయలేదు, కనీసం స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఇంత దుర్మార్గంగా మోడీ ప్రభుత్వం వ్యవహరించింది కాబట్టే అక్కడ వందలాది మంది చనిపోతున్నారు, అనేక మంది మహిళలు ఈ రకంగా మరి అత్యాచారాలకు గురై హత్య చేయబడుతున్నారు. ఇవాళ ఏమనంటే మరి ఏదో స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ అని కమిటీలలో ఇక్కడనటువంటి సాక్షాత్తు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అక్కడ ఈశాన్య రాష్ట్రాలలో స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా కొనసాగుతున్నాడు, మినిస్టర్గా కొనసాగుతున్నాడు. కనీసం దాని మీద స్పందించడం లేదు. 4 నెలల నుంచి అక్కడ జరుగుతున్నటువంటి మారణ హోమంపై కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. వాళ్ళకి ఎంతసేపు ఎలక్షన్లు లేదా అక్కడనటువంటి సంపద, ఓట్లు కావాలి, అధికారం కావాలి, ఆయా ప్రాంతాలలో ఉన్నటువంటి సంపద మీద కన్నేసి దోస్తులకు దోచిపెట్టాలి, ఇదే బీజేపీ లక్ష్యంగా ఉంది తప్ప ప్రజల్ని ఐక్యంగా ఉంచుదాం, శాంతియుత మార్గాన్ని వాతావరణాన్ని సృష్టిద్దాం, శాంతియుత జీవనాన్ని ఇద్దాం అనేటువంటి ఆలోచనలు బీజేపీ ప్రభుత్వానికి లేవు. మేము మోడీ గారి నుంచి కూడా పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే 2002-2003 ఆ ప్రాంతంలో ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు గోద్రా ఘటనలో వేలాది మంది మహిళలు తమ మాన ప్రాణాలను పోగొట్టుకొని, కుటుంబాలను పోగొట్టుకొని, మరి బిల్కినో బాన్ కేసులో మనకు స్పష్టత ఉంది, ఒక గర్భిణీ స్త్రీని అత్యంత దారుణంగా అత్యాచారం చేసి పిల్లల్ని చంపి భర్తను చంపితే ఆ రోజు మోడీ గారే సీఎం గుజరాత్కు, ఈరోజు ఆయన పిఎం అయిన తర్వాత ఆనాటి నిందితులను అందరినీ రిలీజ్ చేసినటువంటి పిఎం ఇదే మోడీ గారు. ఇదే మోడీ గారి నేతృత్వంలో మణిపూర్లో ఇవాళ మంటలు రేగుతూ ఉన్నాయి, మానవత్వం అనేది మంట కలిసిపోయింది, మానవ హక్కులు అనేది కూడా కాలరాయబడ్డాయి, కేవలం మతం కులం మీద ఓటు బ్యాంక్ రాజకీయాలతోటే ఈరోజు బీజేపీ ప్రభుత్వము రాజకీయం కోసమే వాళ్ళు జీవిస్తున్నారు తప్ప ప్రజల హక్కుల కోసం, మానవత్వం కానీ, రాజ్యాంగం కానీ, ప్రజాస్వామిక హక్కులు కానీ, మహిళలు అనేటువంటి కనీస కృతజ్ఞత భావం కానీ ఈ మోడీ ప్రభుత్వంలో ఏ కోశాన కనబడడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఇబ్బందులకు గురవుతున్నటువంటి వాళ్ళు, దాడులకు అణచివేతకు గురవుతున్నటువంటి ప్రజల కోసం, లౌకిక రాజ్యాన్ని కాపాడడం కోసం, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజల హక్కులను కాపాడడం కోసం, మరి మా యునైటెడ్ ఇండియా అనేది అయితే అలయన్స్ పార్టీస్ అన్నీ కూడా ఇండివిజువల్గా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వర్గాలకు కానీ ప్రజలకు కానీ ఖచ్చితంగా అండగా ఉంటుంది, వాళ్ళ తరపున అణచబడ్డ వర్గాల పక్షాన, అదేవిధంగా హక్కులు కోల్పోతున్న వర్గాల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. దయచేసి కోర్టులు కూడా 79 రోజుల తర్వాత సామాన్యులు బయటికి వైరల్ చేస్తే వచ్చిన వీడియోల మీద ఇవాళ స్పందించే పరిస్థితి అంటే, మణిపూర్ రాష్ట్రంలో మొత్తం బీజేపీ ప్రభుత్వం కంట్రోల్లో ఉంది, మిలిటరీ వాళ్ళ కంట్రోల్లో ఉంది, మరి మీడియా అంతా వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు, మొత్తం బయటికి కమ్యూనికేషన్ లేకుండా వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. ఈ ఒక్క వీడియో మాత్రమే ఈరోజు మనకు బయటకు వచ్చింది. ఇంకా ఎన్ని అగాధాలు, ఎన్ని అఘాయిత్యాలు, ఎన్ని ఘోరాలు ఆ మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్నాయో చూడడానికి కూడా బయటి నాయకులకు కానీ ప్రతిపక్ష పార్టీలకు కానీ అవకాశం లేకుండా ఆ రోజు రాహుల్ గాంధీ గారిని పెట్టినటువంటి ఇబ్బంది చూస్తేనే ఇవన్నీ బయటకు వస్తాయి, ఇలాంటి ఘోరాలు బయటకు వస్తాయనే అక్కడికి ప్రవేశం లేకుండా కూడా అడ్డుకున్నటువంటి సంఘటన మనకు అర్థమవుతుంది.